హాయ్ ఫ్రెండ్స్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన రిజల్ట్స్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత కొన్ని దగ్గరలో అయితే మార్క్స్ అనేవి హండ్రెడ్ కన్నా అబోవ్ అంటే నూట ఎనిమిది పర్సంటేజ్ నూట మూడు పర్సంటేజు నూట రెండు పర్సెంటేజ్ అని కొన్ని దగ్గరలో తప్పులైతే వచ్చే అవి అందరూ చూశారు కదా అందుకని ఇప్పుడైతే పోస్టల్ జీడిఎస్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది రిజల్ట్స్ ఆర్ అండర్ రివ్యూ ఫర్ ఎస్ఎస్సి ఎల్సి క్యాండిడేట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ షార్ట్లీ అని ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ మనకి కేరళ స్టేట్ ఉంది కదా కేరళ స్టేట్ మీద అంటే షార్ట్ లిస్ట్ ఆప్షన్ దగ్గర కేరళ స్టేట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ అప్డేట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది అంటే రిజల్ట్స్ అనేవి సమీక్షించి నెక్స్ట్ మరలా కొద్ది త్వరలో అయితే రిలీజ్ చేస్తాము అని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలామంది నిన్న ట్విట్టర్లో డైరెక్ట్గా డిపార్ట్మెంట్ మినిస్టర్ అలాగే అసలు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్స్ ఉంటారు కదా వాళ్ళని గవర్నమెంట్ని అయితే మెన్షన్ చేస్తూ ఇలా ఎర్రర్స్ అనేవి వచ్చాయని అయితే వాళ్ళు ట్వి డిపార్ట్మెంట్ల హెడ్స్ని ట్యాగ్ చేస్తూ క్వశ్చనింగ్ చేయడం జరిగింది దానివల్లనే ఇప్పుడు ఈ అప్డేటు అలాగే చూడండి ఫ్రెండ్స్ మిగిలిన స్టేట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి రాజస్థాన్ ఎగ్జాంపుల్కి రాజస్థాన్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది ప్రజెంట్ ఇప్పుడు ఓన్లీ నిన్న కేరళలో అంటే చాలా ఎక్కువ తప్పులు అనేవి రిజల్ట్స్లో రావడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ హెడ్స్ని మినిస్టర్స్ని అందరినీ ట్యాగ్ చేస్తూ కోచింగ్ చేయడం వల్ల ప్రజెంట్ ఈ కొత్త అప్డేటు ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి షార్ట్ లిస్ట్లో కేరళ మీద వెళ్ళి క్లిక్ చేయండి కేరళ రిజల్ట్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు రిజల్ట్స్ అనేవి రివ్యూ రివ్యూ చేయడానికి అనేది ఇచ్చాము మరలా కొద్ది టైంలో అంటే కొద్ది టైం తీసుకుని అయితే సమీక్షించి వాటిని అయితే మళ్ళా రిలీజ్ చేస్తాము అన్నట్టయితే వాళ్ళు మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారు రిజల్ట్స్ ఆర్ అండర్ రివ్యూ ఫర్ ఎస్ఎస్సిఎల్సి ఎస్ఎస్ఎల్సి క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ షార్ట్లీ అని అయితే మనకు న్యూ అప్డేట్ వచ్చింది మీకు కూడా ఏదైనా అన్యాయం లాంటిది ఏమైనా జరిగిందా అని మీకు అనిపిస్తే మీరు కూడా క్వశ్చన్ చేయండి ఫ్రెండ్స్ ట్విట్టర్లో ట్యాగ్ చేయండి వాళ్ళని ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే వస్తుందా అని అయితే మాత్రం నేనైతే నమ్ముతున్నాను కొత్త అప్డేట్ ఏమైనా వస్తే నేనైతే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు గనక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే మాత్రం తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్